ఆ 50 కుటుంబాలు గ్రహించాల్సింది ఏంటి? మన కోసం మనకేదో సాయం చేయడం కోసం మనకేదో ఉప సేవ చేయడం కోసం వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు. మన మీద నిఘా పెట్టడం కోసం జగన్ మోహన్ రెడ్డి నియమించిన నిఘా వ్యవస్థ ఇది అని గ్రహించాల్సిన బాధ్యత కుటుంబాలపైన ఉందా లేదా ఒకటి. గ్రహించిన కుటుంబాలు ఏం చేయాలి వాలంటీర్ల విషయంలో? ఎందుకంటే వాలంటీర్లను ఒక వాలంటీర్ 50 కుటుంబాలను కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు 50 కుటుంబాలు వాలంటీర్ని కంట్రోల్ చేయలేవా? ఇప్పుడేమో ప్రజల మీద ఉన్న బాధ్యత ఏంటి? క్లియర్ గా అర్థమైపోతుంది ఇది నిఘా, ఇది నిఘా వ్యవస్థ సేవా వ్యవస్థ కాదు అని. విజయ్ కుమార్ గారు, వెంకటకృష్ణ గారు, వాస్తవానికి ఇది ఆ 50 కుటుంబాలు ఈ 3 సంవత్సరాల నుంచి చాలా హెరాస్మెంట్ గురైనయండి. ఇప్పుడు ఆ 50 కుటుంబాలు ఆ ఎవరైతే వాలంటీర్ ఉన్నాడో ఆయన కనుసన్నల్లో వాళ్ళ బ్రతుకు బ్రతుకుతున్నారు. ఆయనతో మంచిగుంటే మంచిగా వాళ్ళ లైఫ్ హ్యాపీగా వెళ్తుంది. ఆయనతో ఏమన్నా కొంచెం తేడా వస్తే మొత్తానికి తేడా వచ్చే పరిస్థితి ఆ 50 కుటుంబాల్లో ఉన్నాయి. ఇది అక్కడ ఉన్న ప్రజలకు ఆల్రెడీ అర్థమైందండి, చాలా క్లారిటీగా ఉంది. అయితే ఇక్కడ ప్రజలు, నేను అదే అంటున్నా, ప్రజలు అనేవాళ్ళు ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇది రాజకీయంగా రేపు అక్కడ రాజకీయంగా జెండా పాతిన వాళ్ళు జెండా పట్టుకున్న వాళ్ళని ఎలాగా దూరం పెట్టాలి. ఎందుకంటే మళ్ళా వచ్చి మన నాయకుడు కదా, మన ఇక్కడికి వచ్చాడు కదా, ఈయన మనకు మన కులం కదా, లేకపోతే ఈయన ఇది కదా అది కదా అని మళ్ళా కబుర్లు చెప్పడం మొదలు పెడతారు. అది వాస్తవం. నేనేమంటానంటే గ్రహించి, ఎందుకు గ్రహించాలంటే ప్రజలు 50 కుటుంబాలకు ఒకరిని ఒక ఒక స్పైలాగా పెట్టి వాడు ఎక్కడున్నాడు, ఎక్కడ కూర్చున్నాడు, ఎక్కడి నుంచి ఉన్నాడు, వాడు మొత్తం టోటల్ 50 కుటుంబాల డేటా మొత్తం అన్ని బ్యాంక్ అకౌంట్ దగ్గర నుంచి ఆధార్ కార్డ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఈ వాలంటీర్కి తెలుసు. ఈ వాలంటీర్ పూర్తిగా దాని మీద దీని మీద ఉన్నాడు. ఈరోజు భూములు మళ్ళా రీసర్వే అని చెప్పారు. మళ్ళా ఏ పర్టికులర్ చిన్న ఇష్యూ వచ్చినా ఆ వాలంటీర్లు దగ్గరికి వెళ్ళి వాళ్ళ 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 కనుసన్నల్లో వాళ్ళు ఏదైనా వీళ్ళకి బాగా చేస్తే వాళ్ళ ప్రసన్నం చేసుకోవడమే 50 కుటుంబాలు. ఇది 100% మరొక్కసారి చెప్తున్నా, ఇలాంటి పరిస్థితులు అనేది ఎవ్వరికి ఎప్పుడు రాకూడదు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. గమనించిన వాళ్ళు చాలా మంది గమనించారు. ప్రజలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాలంటీర్ వ్యవస్థను ఇచ్చేయాలి. ఎందుకంటున్నానంటే రేపు రాబోయే రోజు, రేపు ఎలాంటి రాజకీయంగా మనం మనకు తెలుసు, డబ్బు పంచడం, మద్యం పంచడం, లేకపోతే ఎవరు ఎవరితో తిరుగుతున్నా, ఆఖరికి మేము ఎక్కడన్నా మా తెలుగుదేశం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి ఎవరితోనో నా మాట్లాడితే ఇంకా ఆ 50 కుటుంబాలకు ఉన్న ఆ వాలంటీర్ పూర్తి కాన్సన్ట్రేషన్ చేసేస్తున్నాడు వాడి మీద. ఇలాంటి ఒక అంటే ఎలాగుందంటే వాళ్ళ కబంధ హస్తాలు, కుటుంబాలు కుటుంబాలు వాళ్ళ కబంధ హస్తాల్లో, ఒకప్పుడు గ్రామాలు గ్రామాలు ఉండేవి, ఇప్పుడు కుటుంబాలు కుటుంబాలు వాళ్ళ కబంధ హస్తాలతో పూర్తిగా మానిటర్ చేసుకునే పరిస్థితి ఉంది. నెక్స్ట్ మీరు ఇంకొక ముక్క కూడా చెప్పారు, రేపు వీళ్ళని పర్మనెంట్ చేసో లేదా ఇంకోటి చేసో ఏదైనా చేయడం తప్పలేదు. వీళ్ళు అడ్డదారిలో తీసుకొచ్చి కూర్చోబెట్టారు. రేపు రేపు ఎలక్షన్లో వీళ్ళు కూర్చుంటే మొత్తం అంతా కూడా వాళ్ళే 100% వాళ్ళు పూర్తిగా ఈ ఎలక్షన్ ప్రక్రియను అంతటిని కూడా పూర్తిగా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మార్చుకునే పరిస్థితి చాలా ఎక్కువ ఉంది. ఇది ప్రజలు గమనించాలి. మళ్ళా కనుక వాళ్ళని కానీ మాట్లాడితే, అంటే మనం ప్రజాస్వామ్యంలో మనకు నచ్చిన వాళ్ళకు ఓటేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అలాగా ఆ హక్కుని ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల కోల్పోయే పరిస్థితి ఉంది. దయచేసి తస్మాత్ జాగ్రత్త, ఇప్పటి నుంచైనా కొద్దిగా జాగ్రత్తగా ప్రజలందరూ వ్యవహరించాలని చెప్పి మేము కోరుతున్నామండి. రైటా, జవహర్ గారు ఒక 1 మినిట్ లో దీని కంక్లూజన్ ఇస్తారా? వాలంటీర్ వ్యవస్థని ఎదుర్కోవడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు పెద్ద సమస్యగా మారింది, దీన్ని ఎదుర్కోవడం ఎలా? ఈరోజు వాలంటీర్ వ్యవస్థను ప్రజలు ఎదుర్కోవడం కన్నా కూడా వైసీపీ రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ మాట అంటున్నానంటే వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళలే, వాలంటీర్ల దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి వాలంటీర్ వర్సెస్ వైసీపీ ప్రజాప్రతినిధుల మధ్య నడుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ ప్రమాదాన్ని నివారించడం కోసం తెలుగుదేశం పార్టీగా కానీ లేదంటే మిగతా ప్రతిపక్షాలతో కూడా కలుపుకొని దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ప్రతికించుకోవడం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వాలంటీర్ వ్యవస్థను ఏ విధంగా దూరం పెట్టాలనే దాని మీద తప్పకుండా ఆలోచన చేయాల్సినటువంటి సమయం ఇదే. ఈ సమయంలో గతంలో కూడా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాలంటీర్లు అనే వాళ్ళ జోక్యం ఉండకూడదని కోర్టు కూడా చెప్పింది. అప్పుడు ఉన్నటువంటి
కమిషనర్ కూడా ఒక తాకిదులు ఇచ్చినటువంటి పరిస్థితి. రేపు ముందస్తుగానే వీళ్ళ ప్రమేయాన్ని దాదాపు 6 నెలల ముందే నియంత్రించకపోతే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. రైట్ రైట్ జోహర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. జోహర్ గారు అలాగే బాలకోట గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సమయాభావం వల్ల ఇంకొంచెం డీటెయిల్గా దీని మీద వెళ్ళలేకపోతున్నాం. డెఫినెట్గా దీన్ని మళ్ళీ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే చాలా సీరియస్ ప్రమాదకర వ్యవస్థలాగా ఉంది కాబట్టి. అలాగే విజయ్ కుమార్ గారు, ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది